గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్. నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. మాది కడప. ప్రతి సోమవారం డోన్లో ఉంటాను, ప్రతి మంగళవారం గుంతకల్లో ఉంటాను. రిమైనింగ్ 3 డేస్ వచ్చేసి కడప హాస్పిటల్, శనివారం ఆదివారం వచ్చేసి వెస్టేజ్ సర్వీస్. ఎక్కడికైనా సరే సర్వీస్ ఇవ్వడానికి వెళ్తాను ఫ్రెండ్స్. ఈ అగ్రి నానోటెక్ దేన్ని ఉపయోగిస్తారు, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని లాభాలు ఏంటి, ఎట్లా ఉపయోగించాలా, అది మొత్తం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అగ్రి నానోటెక్ అనేది ఎక్స్పెషల్లీ వచ్చేసి మిర్చి పంటలలో బొబ్బ తెగుల నివారణకు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా మనిషి యొక్క శరీరానికి 46 రకాల న్యూట్రిషన్స్ కావాలి ఫ్రెండ్స్. అట్లా అదేవిధంగా చెట్టు కూడా, మనం వేసే పంటలకు కూడా న్యూట్రిషన్స్ అవసరం. ఎన్ని రకాలంటే 16 రకాల న్యూట్రిషన్స్ అవసరం. ఆ న్యూట్రిషన్స్ అందిస్తుంది ఈ నానోటెక్. మనకు ఎట్లా మనము న్యూట్రిషన్స్ తీసుకొని మన బాడీని న్యూట్రిషన్స్ అందిస్తామో, అట్లా చెట్లకు కావాల్సినటువంటి, పంటకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఈ నానోటెక్ ద్వారా పొందవచ్చును. ఇది దీని యొక్క ఉపయోగాలు ఏమంటే, ఆకులను పచ్చగా ఉంచడానికి, నేలను ఆరోగ్యంగా ఉంచడానికి, పంట దిగుబడి పెరుగుటకు, పూలు పండ్లు కూరగాయల నిల్వ సామర్థ్యం పెంచడానికి. అంటే ఇప్పుడు ఎక్కువ స్టోరేజ్, ఒక పండ్లు కానివ్వండి పూలు కానివ్వండి స్టోరేజ్ బాగా, అంటే చెట్లకు బాగా ఎక్కువ కావడానికి, తర్వాత దాని యొక్క నిల్వను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. మొక్క యొక్క పోషక వినియోగ సామర్థ్యం పెంచడానికి, మొక్కలో పోషక విలువలు బాగా పెరగడానికి బాగా ఉపయోగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి, మొక్క పెరుగుదల మరియు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. దీని యొక్క ఉపయోగాలు మెయిన్ ఫ్రెండ్స్, నేను అంత డెప్త్గా వెళ్ళి 15 నిమిషాలు 20 నిమిషాలు క్లాస్ తీసుకొని దాని యొక్క డెప్త్గా చెప్తే మీకేం అర్థం కాదు. మెయిన్ దేనికి ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్. తర్వాత వాడవలసిన సమయం ఏంటి, అగ్రి బయో ఫంగిసైడ్తో నేలను చికిత్స చేయు సమయంలో. అంటే ఈ అగ్రి ఫంగిసైడ్ ఎప్పుడు ఉపయోగిస్తాము, చెట్లకు ఫంగస్ వల్ల ఏదైనా వ్యాధులు వస్తాయి అనే డౌట్తో వ్యాధులు రాక ముందైనా ఉపయోగిస్తాము, లేకపోతే వ్యాధి వచ్చిన తర్వాతనే ఉపయోగిస్తాము. దేంతో ఉపయోగిస్తాము, అగ్రి 82తో కలిపి ఉపయోగిస్తాము. అట్లా అగ్రి 82తో పాటు అగ్రి ఫంగిసైడ్ ప్లస్ నానోటెక్ రెండు కలిపి కొడితే ఎటువంటి రోగాలు రాకుండా, బాగా ఎటువంటి తెగుళ్ళు కానివ్వండి పురుగు కానివ్వండి పడకుండా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది మొక్క. అట్లా ఇది పూత వచ్చుటకు 20 రోజుల ముందు, పూత వచ్చిన 20 రోజుల తర్వాత ఉపయోగిస్తారు. అంటే మామూలుగా పూతకు మనకు అగ్రిమోస్తుంది, అగ్రిమోసు పూత వచ్చినాక పూతకు 20 రోజుల ముందు వాడతారు, పూత వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత వాడతారు. అంటే పూత వచ్చిన తర్వాత అగ్రిమోస్తో కలిపి అగ్రి నానోటెక్ కలిపి కొడతాం. అప్పుడేమవుతుందంటే పూత వచ్చిన పూత రాలకుండా మంచి ఫలాలు వచ్చేటట్టుగా చెట్టుకు పోషక అటువంటి పోషకాలను అందిస్తుంది. తర్వాత మొక్క వయస్సు 35 రోజుల సమయంలో దీన్ని వాడవచ్చును. అంటే చెట్లు వేసిన తర్వాత 35 రోజుల నుంచి దీన్ని ఎప్పుడైనా వాడవచ్చును ఫ్రెండ్స్. ఎట్లా వాడాలా, మోతాదు ఏది అంటే, కూరగాయలకైతే ఒక 15 లీటర్ల ట్యాంకులో 15 నుంచి 20 గ్రాములు వాడవచ్చు. అదే పండ్ల తోటలకైతే 15 లీటర్ల ట్యాంకులో 10 నుంచి 15 గ్రాములు వాడవచ్చు. అదే పూల తోటలకైతే 10 నుంచి 15 గ్రాములు 10 లీటర్ల ట్యాంకులో. అదే చిరుధాన్యాలు తర్వాత వచ్చేసి ఒడ్లకు దీనిలకు వేరే దానిలోకైతే కన్నా 15 లీటర్ల ట్యాంకులో 30 నుంచి 40 గ్రాముల వరకు వాడవచ్చు ఫ్రెండ్స్. ఇది దీని యొక్క వాడకం. అంటే నానోటెక్ అనేది మన చెట్టుకు కావలసినటువంటి న్యూట్రిషన్స్ అందించి ఎటువంటి రోగాలు రాకుండా మంచి పూత వస్తూ తర్వాత ఎక్కువ ఫలాలు రావడానికి మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి రోగాలను కూడా రాదు. బొబ్బ తెగుళ్ళని ఎక్కువ మిర్చి పంటలకు ఎక్కువ వస్తుంటుంది. అటువంటి మిర్చి పంటలకు కానివ్వండి వేరే ఏ పంటలకు కానివ్వండి ప్రతి ఒక్క దానికి వాడచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, వాడండి. ప్రతి రైతుకు రికమెండ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా కొద్దిగా మాకు సపోర్ట్గా ఉంటుంది. తర్వాత షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా, మీ టీం ద్వారా వేరే వాళ్ళకు కూడా మీకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.